हेलो फुडीस वेलकम बैक टू अवर चैनल नेनंडी मी भवानी एला उन्नारू इवाल चेप्पबोये रेसिपी इवाल रेंडु रकाल नेनु पप्पुलतोनी ई वीडियो चेस्तुन्नानु ई रेंडु रकाल पप्पुलु एला चेसुकोवालो ई वीडियोलो चेप्तानु ई वीडियोनी मीरु लास्ट वरकु कूडा स्किप चेयकुंडा चूडंडी अंते कादंडी ना वीडियोस गनि मीरु एवरैना फस्ट टाइम गनि चूसिनट्लयिते लाइक चेयंडी शेर चेयंडी सब्स्क्राइब चेयंडी बेल बटन क्लिक चेयंडी एंदुकंटे मीरु सब्स्क्राइब चेसुकुन्नप्पुडु नेनु एमैना वीडियोस पेडिते मीकु नोटिफिकेशन वस्तुंदि बेल बटन क्लिक चेयडं वल्ल इप्पुडु वीडियोलोकि वेल्लिपोदां लेट्स स्टार्ट इट ముందుగా గ్లాస్ పప్పు తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకోవాలి రెండు మూడు సార్లు వాష్ చేసుకోవాలన్నమాట వీటిని ఈ పప్పుని బాగా శుభ్రం చేసుకొని కడుక్కుంటే మనకి బాగుంటుంది కాబట్టి ఈ విధంగా రెండు మూడు సార్లు వాష్ చేసుకోవాలి వాష్ చేసుకొని పెట్టుకొని దీంట్లోకి ఇప్పుడు మనము దీనికి సరైన కొలత ఎంత అయితే వేసుకోవాలో చెప్తాను ఇప్పుడు తర్వాత నేను ఏ వీడియో చెప్తున్నానంటే ఇప్పుడు దీంట్లోకి మొలగాకు వేసుకుంటున్నాము ఈ ములగాకు వేసుకొని ఇప్పుడు ఈ కర్రీ ఈ పప్పు అనేది ఎలా చేసుకోవాలి ఈ వీడియోలో చెప్తాను ఇప్పుడు ఆకుని ఈ విధంగా ఒలుచుకొని పెట్టుకోవాలి ఒక ప్లేట్ లో మనం ములగాకు తినడం వల్ల మనకి పోషకాలు బాగుంటాయి అంతే కాకుండా దీంట్లో ప్రోటీన్స్ విటమిన్స్ ఐరన్ అన్నీ ఉంటుంది ఈ విధంగా మధ్య మధ్యలో ఒక్కొక్కసారి మనం పౌడర్ చేసుకొనైనా తినొచ్చు ఈ ములగాకుని లేకపోతే కార పొడి కింద గాన చేసుకొని తినొచ్చు ఈ విధంగా మనం ఏదో ఒకలాగా మనం కడుపులోకి తింటుంటే మనకి పోషకాలన్నీ కూడా బాగుంటాయి ఇప్పుడు పప్పు కడుక్కున్నాం కదా దాంట్లోకి ఒక 8 పచ్చిమిరపకాయలు ఒక ఉల్లిపాయ కట్ చేసుకొని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి 1/2 స్పూన్ పసుపు వేసుకోవాలి తర్వాత 1 స్పూన్ కారం వేసుకోవాలి ఇంకా పచ్చిమిరపకాయలు వేసుకుంటే ఎక్కువ వేసుకుంటే కారం కూడా వేసుకోకర్లేదు ఇప్పుడు ములగాకుని బాగా శుభ్రంగా వాష్ చేసుకొని ఈ విధంగా మనం ఇందులోకి వేసుకొని ఒక 2 నిమిషాలు మొత్తం అంతా కూడా పైకి కిందకి ఒకసారి కలుపుకోవాలి బాగా కలిసే విధంగా కలుపుకోవాలి ఇప్పుడు ఈ విధంగా కలుపుకున్న తర్వాత దీంట్లోకి ఇప్పుడు మనం మూత పెట్టుకోవాలి ఏంటంటే ఇప్పుడు ఒక గ్లాస్ తీసుకున్నాం అనుకోండి 3 గ్లాసులు వాటర్ వేసుకొని 6 విజిల్స్ వేయించుకోవాలి ఇది 6 విజిల్స్ వేయించుకుంటే చక్కగా బాగా ఉడుకుతుంది అన్నమాట స్మాష్ గా ఉడుకుతుంది ఇప్పుడు మూత పెట్టి 6 విజిల్స్ వేయించుకుందాం 6 విజిల్స్ అయిన తర్వాత చూసారు కదా ఈ విధంగా చక్కగా మెత్తగా ఉడికింది కదా పప్పు ఇది గట్టిగా ఉంటే బాగోదు కాబట్టి దీంట్లోకి ఒక గ్లాస్ వాటర్ వేసుకుందాము ఒక గ్లాస్ వాటర్ వేసుకొని సిమ్ లో పెట్టుకొని ఒక 5 నిమిషాలు మళ్ళీ ఉడికించుకుందాం దీన్ని అంటే బాగా గట్టిగా ఉన్నప్పుడు అలా మనం తాలింపు వేసుకొని పెట్టుకుంటే గనుక చక్కబడిపోయి ఇంకా గట్టిగా అయిపోతుంది కాబట్టి ఈ విధంగా నీళ్ళేసుకున్న గ్లాస్ సిమ్లో పెట్టి మనకు రుచికి సరిపడ ఉప్పు వేసుకోవాలి స్పూన్ ఉన్నర వేసాను సరిపోతే మనం వేసుకోవచ్చు ఈ విధంగా మొత్తం అంతా కూడా ఒకసారి బాగా కలుపుకొని 2 నిమిషాలు మరిగిన తర్వాత దాన్ని తాలింపు వేసేసుకుందాం చూసారు కదా వేడి వేడిగా పప్పు ములగాకు ప్రిపేర్ అయిపోయింది ఇప్పుడు నెక్స్ట్ వీడియో ఏంటంటే పప్పు చింతచిగురు వీడియో చేశాను ఆ వీడియో కూడా నెక్స్ట్ ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాము చూసారు కదా పప్పు ములగాకు ఇది చాలా రుచిగా ఉంటుందండి చాలా బాగుంటుంది టేస్టీగా ఉంటుంది కూడాను ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ కుక్కర్ తీసుకొని ఒక గ్లాస్ చిన్న సైజు గ్లాస్ మనం పప్పు తీసుకుంటున్నాము దీనికే చెప్తున్నాను ఇది కావాలంటే పెద్ద సైజు గ్లాస్ తో తీసుకొని కూడా దానికి క్వాంటిటీ ప్రకారం వండుకోవచ్చు ఈ విధంగా పప్పును బాగా వాష్ చేసుకున్న తర్వాత 1-3 గ్లాసులు వాటర్ వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత మొత్తం అంతా ఒకసారి కలుపుకొని దీంట్లోకి పచ్చిమిరపకాయలు ఒక 4-5 పచ్చిమిరపకాయలు వేసుకోవాలి ఒక ఉల్లిపాయ వేసుకోవాలి ఈ విధంగా ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కట్ చేసేసుకొని వేసుకోవాలన్నమాట ఈ విధంగా ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కట్ చేసుకున్న తర్వాత ఇందులోకి పసుపు పసుపు కారం వేసుకోవాలి మళ్ళీ ఇప్పుడు పసుపు వేసుకుందాం 1/2 స్పూన్ పసుపు వేసుకుందాము తర్వాత 1 స్పూన్ కారం వేసుకుందాము వేసుకొని దీన్ని కూడా మూత పెట్టి ఒక 6 విజిల్స్ వేయించుకుందాము 4 విజిల్స్ వేయించుకుంటే సరిపోతుంది ఇంకా ఉడకపోతే 5-6 విజిల్స్ వేయించుకోవచ్చు ఈ విధంగా విజిల్స్ వేసుకొని ఉడికించుకున్న తర్వాత ఈ పప్పు ఈ విధంగా ఉడుకుతుంది దీంట్లోకి ఇప్పుడు మనం ఒక గిన్నెడు
చంచగూరు తీసుకొని వేసుకోవాలి. చంచగూరు కూడా శుభ్రంగా వాష్ చేసుకొని పెట్టుకొని ఆ చంచగూరుని వేసుకోవాలన్నమాట ఇందులోకి. ఇప్పుడు ఈ విధంగా చంచగూరుని మనం ఆ పప్పులోకి వేసేసుకొని, అంటే ఫోర్ విజిల్స్ వేయించుకోవాలని చెప్పాను కదా ఇందాక, కొంచెం పలుగ్గా ఉంది కదా, ఇది కూడా వేసేసి ఒక టూ విజిల్స్ వేయించేసుకుంటే సరిపోతుంది. అప్పుడు బాగా పప్పు అనేది బాగా మెత్తగా ఉడుకుతుంది అన్నమాట. ఈ చంచగూరు కూడా పులుపు అనేది బాగా దిగుతుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. పొల్ల పొల్లగా కారం కారంగా ఈ పప్పు చంచగూరు చాలా బాగుంటుంది. ఈ విధంగా మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి. నా వీడియోస్ మీరు ఎవరైనా ఫస్ట్ టైం కానీ చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ క్లిక్ చేయండి. మీ ఫ్రెండ్స్ కలుపుకున్నట్టే షేర్ చేయండి. ఈ విధంగా పప్పు ఉడికింది కదా, దీంట్లోకి మళ్ళీ ఒక గ్లాస్ వాటర్ వేసుకొని సిమ్లో పెట్టి ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. దీన్ని 5 నిమిషాలు ఉడుకుతుండగా దీంట్లోకి రుచికి సరిపడ ఉప్పు వేసుకోవాలి. రుచికి సరిపడ ఉప్పు వేసుకొని 5 నిమిషాలు ఉడికిన తర్వాత ఇప్పుడు పోపు దినుసులు అనేవి వేసుకుందాం. పోపు దినుసులు వేసుకుందాము. మినప్పప్పు, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు అవన్నీ వేసుకోవాలి. వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవాలి. ఇందులోను వెల్లుల్లిపాయ బిట్ మిస్ అయిపోయింది. ఈ విధంగా తాలింపు అంతా మొత్తం అంతా కూడా వేసేసుకొని బాగా వేయించుకొని మనం పప్పులోకి తిరగబోసుకోవాలి. ఈ విధంగా బాగా తాలింపు బాగా వేయించుకొని మనం పప్పులోకి వేసేసుకుందాం. ఇప్పుడు పప్పు చంచగూరు పప్పు మొలగాకు కూడా నేను ఈ వీడియోలో చూపించాను, చూసారు కదా. ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి, మీకు ఎలాగ వచ్చిందనే కామెంట్ బాక్స్లో తెలియపరచండి. మరిన్ని వీడియోస్ కోసం వెయిట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. కొత్త రెసిపీతో మళ్ళీ కలుద్దాం.